టీఎస్పిఎస్సీ కీలక ప్రకటన చేసింది పేపర్ లీకేజీ వ్యవహారం కారణంగా రద్దు చేసిన పలు పరీక్షల నిర్వహణకు సంబంధించి కొత్త తేదీలను ప్రకటించింది ఏఈ పరీక్షల తేదీలు ఖరారు చేసింది పేపర్ లీకేజీ వ్యవహారంతో ఇప్పటికే నిర్వహించిన నిర్వహించాల్సిన ఏడు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది టీఎస్పిఎస్సీ తాజాగా ఈ పరీక్షల తేదీలను ప్రకటించింది రద్దు చేసిన ఏఐఈ పరీక్షలను మళ్ళీ నిర్వహించనుంది మే ఎనిమిదిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తొమ్మిదిన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇరవై ఒకటిన సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సి అధికారిక ప్రకటన విడుదల చేసింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు రావడంతో గతేడాది అక్టోబర్ పదహారవ తేదీన నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసింది టీఎస్పీఎస్సి మళ్లీ జూన్ పదకొండున నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఇదే క్రమంలో ఈ ఏడాది జనవరి ఇరవై రెండును జరిగిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి ఇరవై ఆరును జరిగిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షలను కూడా టీఎస్పీఎస్సి రద్దు చేసింది అందులో ఏఈఈ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది డిఏఓ పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటించాల్సి ఉంది ఇదే క్రమంలో జూలైలో జరగాల్సిన జూనియర్ లెక్చరర్ పరీక్షలను కూడా టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం ప్రకటించాల్సి ఉంది వీటితో పాటు టౌన్ ప్లానింగ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గ్రౌండ్ వాటర్ ఇన్స్పెక్టర్ పరీక్షలను కూడా అధికారులు వాయిదా వేశారు మరి ఇవి కూడా ఎప్పుడు నిర్వహిస్తారన్నది త్వరలోనే ప్రకటించనున్నారు మరోవైపు పేపర్ లీక్ కేసుపై సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు ఈ కేసులో ముగ్గురు నిందితులు నేరం అంగీకరించినట్లు అధికారులు తెలిపారు ప్రవీణే పేపర్ ఇచ్చినట్లు సిట్కు స్టేట్మెంట్ ఇచ్చారు